యషయా గ్రంథము 15వ అధ్యాయము. మోయాబును కూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును. ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేజేబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది. ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు. కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఎలాలేయును మొరపెట్టుచున్నవి. యహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు మూడేండ్ల తరిపిదోడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రావను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయిచ్చు కొరోనయీము త్రావను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటితావులు ఎడారులాయను. అది ఇంకనూ అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను. చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడూ సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకునిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయ్యేరేలీము వరకును వినపడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికి ఆ దేశములో శేషించిన వారి మీదికి సింహమును రప్పించెదను.